ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా విజయవాడ నగర వ్యాప్తంగా జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారు. వారధి నుంచి విజయవాడ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత వారధి తర్వాత ఉన్నటువంటి పశువుల హాస్పిటల్ సర్కిల్ తర్వాత సికమన్ సెంటర్ బీఆర్టీఎస్ రోడ్డుగా ప్రస్తుతం మనకి ఈ రోడ్డు ఎండింగ్ లో కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని డాబా కోట్ల సెంటర్ అంటారు. సింగనగర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఆ డాబా కోట్ల సెంటర్ నుంచి జగన్మోహన్ రెడ్డి జయ జయ ద్వారాల మధ్య అశేష ప్రజానీకంతో కలిసి బస్సు యాత్ర ద్వారా స్ట్రైట్ గా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సరిగ్గా 8 గంటలకు డాబా కోట్ల సెంటర్ ను సీఎం క్రాస్ చేశారు. సరిగ్గా 8:10 నేను ఎక్కడైతే ఉన్నానో ప్రస్తుతం నేను నిలబడినటువంటి ఇదే ప్రాంతంలో ఎగ్జాక్ట్ గా సీఎం కు రాయి అయితే తగిలిందో ఆ రాయి తగిలినటువంటి ప్రాంతాన్ని కూడా సరిగ్గా ఎడం వైపు నుంచి అయితే సీఎం కు అయితే గాయమైంది. అయితే చూడొచ్చు ప్రస్తుతం వివేకానంద స్కూల్ ఇది. ఈ స్కూల్ కు సంబంధించి మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేశారు. అయితే రాత్రి అర్ధరాత్రి కూడా అటు పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా కావచ్చు, స్పెషల్ ఫోర్స్ కావచ్చు, ప్రత్యేక బృందాలను కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. స్కూల్ కు సంబంధించి స్కూల్ వెనక ప్రాంతం ఇది, స్కూల్ పక్కనే ఉన్నటువంటి టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్ కి సంబంధించినటువంటి వేప చెట్టును నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ వేప చెట్టు మొదలుంచి రాయి వచ్చి తగిలినట్టుగా కూడా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే 3 సార్లు కరెంటు తీయడానికి కూడా ఆగంతకుడు ఆసరాగా చేసుకున్నాడు. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో వైర్లు తగిలేటువంటి అవకాశం ఉంది కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేస్తున్నారు. అప్పటికే 3 సార్లు ఒక్కో నిమిషం చొప్పున విద్యుత్ సరఫరాకి ఆటంకం కలిగింది. అయితే ఈ సమయాన్నే దొండగుడు అవకాశంగా మలుచుకుని దాడి చేసినట్టు పరిస్థితి ఉంది. సీఎం కు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నుదుటి భాగంలో తగిలితే ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కణితలో తగిలినా కూడా బలమైనటువంటి వేగంగా దూసుకొచ్చినటువంటి ఒక ఫైర్ స్టోన్ అని కూడా ఆ రాత్రి పరీక్షించినటువంటి వైద్యులు చెప్తున్నారు. అంటే ఆ రాయి ఎంత వేగంగా వచ్చింది సీఎం తగిలిన తర్వాత మళ్ళీ అది ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది. ఆ రాయి చాలా బలమైన రాయి కావడంతో ఆ రాయి ఏదైనా క్యాట్ బాల్ నుంచి వచ్చిందా లేదంటే ఎయిర్ గన్ నుంచి వచ్చిందా అనేటువంటి దానిపై కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్ గన్స్ ఎవరైనా వినియోగించే వాళ్ళు ఉన్నారా లేదా క్యాట్ బాల్స్ వినియోగించే వాళ్ళు, క్యాట్ బాల్ ద్వారా పక్షుల్ని వేటాడడం తెలిసిన వారు, హంటింగ్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి పట్ల కూడా నిఘా పెట్టినటువంటి పరిస్థితి అవుతుంది. వారిని కూడా లిస్ట్అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం వివేకానంద స్కూల్ బ్యాక్ సైడ్ నేను చూపిస్తున్నాను. ఆ స్కూల్ కు సంబంధించి పైన ఉన్నటువంటి 2 డోర్లు ఏదైతే తెలుసుకున్నాయో అక్కడ ఆ పాయింట్ దాటుతున్నటువంటి సమయంలోనే సీఎం కు ఈ దాడి జరిగింది. ఈ హత్యాయత్నం అయితే ప్రయత్నం అయితే జరిగింది. అయితే అక్కడి నుంచి రాయి వచ్చిందని మొదటి నుంచి అనుకున్నారు. కానీ ఆ స్పాట్ కు వచ్చిన తర్వాత పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా ఘటనా స్థలానికి వచ్చిన తర్వాత 45 డిగ్రీల క్రాస్ ఉన్నటువంటి ప్రస్తుతం నేను వెళ్తున్నటువంటి ప్లేస్, ఈ ప్లేస్ లోనే నుంచే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైకి ఆ పదునైనటువంటి బలమైనటువంటి రాయి వేగంగా వచ్చినట్టు కూడా ప్రస్తుతానికి పోలీస్ శాఖ అంచనా వేస్తుంది. ఇక్కడ నుంచి రాయి వచ్చింది భారీగా, ఎత్తు ఏదైతే ఉందో ఈ చెట్టు పై నుంచో బిల్డింగ్ పై నుంచో వచ్చింది. 3 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో మొదట అందరూ అనుకున్నారు. కానీ ఈ కార్నర్ ఏదైతే ఉందో గంగారమ్మ గుడి వెనక నుంచి ఉన్నటువంటి ప్రాంతము, ఈ చెట్టు పొదల్లో నక్కి ఉన్నటువంటి వ్యక్తి లేదా ఈ చెట్టుకు సంబంధించి ఆ చిన్న రేకుపై ఎక్కిన దాడి చేసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను మరొకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రస్తుతం వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో ఆ రోడ్ లో వస్తున్నారు. కరెక్ట్ గా ఆ జీబ్రా క్రాసింగ్ దాటిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి సుమారుగా అడుగులు కూడా లెక్క పెట్టినా కూడా దాదాపుగా 30 అడుగులు లోపే దూరం ఉంది. టార్గెట్ ని ఎయిమ్ చేయగలుగుతాము, ఇక్కడికి వస్తే కొడితే ఖచ్చితంగా తగులుతుంది అనేటువంటి నమ్మకం వచ్చిన తర్వాతే అటాక్ అయితే జరిగింది. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు దాదాపుగా 30 నుంచి 40 అడుగుల దూరం మాత్రమే ఉంది. ఇప్పటికే 3 సార్లు కరెంటు తీసేసినారు కాబట్టి ఖచ్చితంగా మొదటి 2 అటెంప్ట్స్ లో ఇతర ప్రాంతాలు అంటే సింగనగర్ ఫ్లైఓవర్ మీద ఒకసారి కరెంటు పోయింది, డాబా కుట్ల సెంటర్ వద్ద ఒకసారి కరెంటు పోయింది, మళ్ళీ ఈ ప్రాంతం అంటే మొత్తం 3 సార్లు కరెంటు పోయింది. అయితే దుండగులు 2 సార్లు ప్రయత్నించి ఉండొచ్చు, 3 అటెంప్ట్ లో ఏం చేసి ఉండొచ్చు అనేది కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్స్ వైపు పెద్ద ఎత్తున జనమెక్కారు. ఈ 2 ఫ్లోర్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. యాక్చువల్ గా వీడియో వైరల్ ఏదైతే అవుతుందో ఇక్కడ నుంచి వచ్చినటువంటి వీడియో అది. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి తగులుతున్న సమయంలో బలమైనటువంటి దెబ్బ తగిలిన సమయంలో పెద్ద సౌండ్ కూడా వచ్చింది. ఆ సౌండ్ కూడా చాలా మంది విన్నారు. కేసీఆర్ నాని కూడా పక్కనే ఉన్నటువంటి ఎంపీ కూడా ఆ సౌండ్ విని
చాలా గట్టి శబ్దం వచ్చిందని కూడా చెప్పారు. అయితే ఆ రాయి వచ్చినటువంటి ఫోర్స్ కావచ్చు, ఆ రాయి వేగంగా వచ్చినటువంటి విధానాన్ని బట్టి కావచ్చు, ఆయన ఇది ఒక ఎయిర్ గన్ తో ఏం చేసినటువంటి ప్రయత్నంగా ఆయన చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ప్రస్తుతానికి ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడికే క్లూస్ టీమ్ ఈ ప్రాంతానికి వచ్చాయి. మొత్తం రాత్రి ఎన్ని అడుగుల దూరం నుంచి టార్గెట్ ప్రకారం దాడి చేశారు, హత్యాయత్నం చేశారనే దానికి సంబంధించి కూడా పూర్తి విచారణ అయితే జరుపుతున్నారు. పోలీసులు ప్రస్తుతానికి అన్ని కోణాలను కూడా దర్యాప్తు చేస్తున్నారు. కమిషనర్ కాంచన టాటా కావచ్చు, ఇతర డీసీపీ ఏసీపీ అధికారులందరూ కూడా అర్ధరాత్రి వరకు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నారు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఆ ఎదరా సెంటర్ ఏదైతే ఉందో అదే సింగనగర్ డాబా కొట్టి సెంటర్. అక్కడి నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం గుండానే నేనున్నటువంటి డైరెక్షన్ లోనే స్ట్రైట్ గా వచ్చారు. అయితే ఎగ్జాక్ట్ గా నేను నిలబడినటువంటి ప్రాంతంలో బస్సు పైన ఉండగా అటాక్ జరిగింది, హత్యాయత్నం జరిగింది, రాయి తగిలింది. ఆ టైంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి కుడివైపు చూస్తున్నారు, అశేషమైనటువంటి ప్రజానీకం ఉన్నారు, పెద్ద ఎత్తున జగన్ కు స్వాగతం పలకడంతో పాటు సీఎం సీఎం అంటూ కూడా నినదిస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్నటువంటి సందర్భంలో నుదుటికి తగలాసినటువంటి గాయం, కణితికి తగలాసినటువంటి ఈ ప్లేస్ లో రాయి తగలాల్సి ఉంది. యాక్చువల్ గా కణితికి గాని ఈ నుదుటి భాగంలో కూడా టార్గెట్ ఏం చేశారు, ఇక్కడ నుంచి మళ్ళీ నేను చూపిస్తున్నాను, దాదాపుగా 30-40 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతము, ఈ వేప చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టుకు సంబంధించినటువంటి కింద ఉన్నటువంటి కార్నర్ బిల్డింగ్ గంగారమ్మ గుడి, ఆ చిన్న షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ వెనక నుంచి కూడా టార్గెటెడ్గా హత్యాయత్నం చేసేందుకు అయితే ప్రయత్నించారు. అయితే దగ్గర నుంచి వ్యక్తి కనిపిస్తుండటంతో పాటు ఈ ప్రదేశంలో చూడొచ్చు అక్కడ ఆ కరెంటు పోల్కి ఏ విధమైనటువంటి స్ట్రీట్ లైట్ లేదు. ఇదంతా కూడా కొత్తగా వేసినటువంటి స్ట్రీట్ లైట్స్, కొత్తగా వేసినటువంటి స్తంభాలు, అవన్నీ కూడా పాత స్తంభాలు. ఇక్కడ ఏ విధమైనటువంటి లైటింగ్ సిస్టమ్ లేదు. ఈ చీకటి ఉండడం, వెనకాల మొత్తం చెట్లు ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఆసరాగా చేసుకున్నారు. గంగారమ్మ గుడిలో కూడా ఆ టైంలో 8 తర్వాత ఎవరు ఉండేటువంటి అవకాశం లేదు. మరోవైపు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చేటువంటి ప్రజలందరూ కావచ్చు, అభిమానులందరూ కావచ్చు, ఈ రోడ్డు వెంబడి జగన్మోహన్ రెడ్డి కూడా వస్తుండడము, బిల్డింగ్లు డాబాలు ఎక్కి ఎవరైతే మనుషులు ఈజీగా వెళ్లి ఉండగలరో ఆ ప్రాంతాల్లో ఉన్నారు. కానీ అగంతకుడు మాత్రం ఖచ్చితంగా ఎవరు లేనటువంటి నిర్మానుష ప్రాంతాన్ని టార్గెట్ గా చేసుకుని, సీఎం టార్గెట్ చేసుకుని ఎవరు లేని నిర్మానుష ప్రాంతాన్ని అటాక్ చేయడానికి ఒక ప్లేస్ గా ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత అక్కడ నుంచి ప్రస్తుతం నేనున్నటువంటి ప్లేస్ అంటే ఇక్కడ ఒక 20 అడుగులు పైన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సులో ఉంటారు కాబట్టి ఆ బస్సు నుంచి కొట్టడానికి దాదాపుగా 30-35 అడుగుల డిస్టెన్స్ ని టార్గెట్ గా ఎంచుకుని దగ్గరకు వచ్చిన తర్వాత అటాక్ చేశారు. ఖచ్చితంగా చంపేందుకు చేసినటువంటి కుట్రగానే ప్రస్తుతానికి పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అయితే ఆ ఫైన్ రాయి తగిలిందని కూడా రాత్రి వైద్యులు చెప్తున్నారు. ఆ ఫైన్ రాయి అనేది ఏ పదార్థము, ఏ సంబంధించినటువంటి రాయి అనే దానికి మాత్రం ప్రస్తుతానికి పోలీసులు కానీ అటు వైద్యులు కానీ వెల్లడించలేకపోతున్నారు. అయితే విశేషమైనటువంటి ప్రజానీకం వస్తుండడం, ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చిన తర్వాత ఇటు విజయవాడ నగరాన్ని కూడా సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేశారు. ఫ్లైఓవర్లు కావచ్చు, కరకట్ట వాల్ కావచ్చు, అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు విజయవాడలో చేయడంతో అదంతా కూడా ప్రజల్లో రిఫ్లెక్ట్ అయింది. ప్రజలందరూ కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చి సీఎం కు స్వాగతం పలుకుతున్నారు. విజయవాడ నుంచి అటు గన్నవరం నియోజకవర్గం వెళ్ళడానికి మరో 10 కిలోమీటర్లనే అటు కంజక్ గాని నిన్న గాని వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ సమయాన్ని, విజయవాడలో ముగుస్తున్నటువంటి సమయాన్ని ఈ టార్గెట్ గా ఎంచుకున్నారు. ప్రస్తుతానికి ఇది సెంట్రల్ నియోజకవర్గం వస్తుంది. సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా సీఎం తో పాటు గాయమైంది, ఆయన కూడా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికైతే ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. షార్ట్ టైమ్ లో షూట్ చేశారు కాబట్టి ఎయిర్ గన్ నుంచి వచ్చిందా లేదా క్యాట్ బాల్ నుంచి వచ్చిందా, ఎందుకంటే చేతితో విసిరితే అంత వేగంగా వెళ్లి టార్గెట్ కి తగిలేటువంటి అవకాశం ఉండదు, పైగా రాత్రి సమయం కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు, అందుకు సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతుంది. మరోవైపు ఎవరైనా పక్షులు గాని వ్యక్తులు గాని షూట్ చేసేటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో సంచరించారా, గత కొద్ది రోజులుగా ఏమైనా సీఎం షెడ్యూల్ కూడా ఈ మార్గంగా ఉంటుందని ఒక అంచనా ఉంది కాబట్టి, పాదయాత్ర కూడా ఈ మార్గం గుండా వెళ్ళింది కాబట్టి ఇటే వస్తారు కాబట్టి గతంలో ఏదైనా ఈ ప్రాంతం నుంచి ఏదైనా రిహార్సల్ చేశారా అనేది కూడా 2. అట్లాగే ఆ సింగనగర్ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత ఒకసారి, ఫ్లైఓవర్ దిగిన తర్వాత డాబా కొట్టి సెంటర్ వద్ద మరొకసారి, ప్రస్తుతం మనకు అనిపిస్తున్నటువంటి వివేకానంద గవర్నమెంట్ స్కూల్ దగ్గర మరోసారి, మొత్తం 3 కరెంటు పోయింది కాబట్టి ఈ 2 కూడా అటెంప్ట్ చేశారా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు జరుగుతున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి కొంతమంది
అనుమానితులను అదుపులో తీసుకోవడం కావచ్చు, సీసీ కెమెరాల ద్వారా బాడీ కెమెరాల ద్వారా ఏదైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తారనే దానికి సంబంధించి కూడా సెట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలు కూడా అగంతకుడి కోసం హత్యాత్వం చేసినటువంటి వ్యక్తిపై కోసం దర్యాప్తు అయితే జరుపుతున్నారు. అయితే ఒక వ్యక్తి చేశారా, ఇదేనా గ్రూప్ ఆఫ్ టీమ్ గా చేశారా, ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై దాడి చేయడానికి సాహసించారంటే వాళ్ళ వెనకాల మరి కొంతమంది పెద్ద వ్యక్తులు బడాబాబులో ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏ వ్యక్తి కూడా ముఖ్యమంత్రిపై దాడి చేసేందుకు సాహసించరు. పైగా అశేషమైనటువంటి విశేషమైనటువంటి ప్రజానీకం ఉన్న సమయంలో వెల్లువలో వస్తున్నటువంటి సందర్భంలో ఇంతమంది జనం ముందుగానే సీఎం పై అటాక్ చేశారంటే ఇది పక్కా ప్లాన్డ్ గా స్కెచ్ ప్రకారమే జరిగినట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అంతకుముందు నుంచి ఎందుకు జరిగినటువంటి కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగినట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి కూడా పోలీసు అధికారులు విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతానికైతే 40 అడుగుల దూరంలో నుంచి జరిగినటువంటి దాడిగా వచ్చి పక్కల ప్లాన్ ప్రకారం ఏదో పొరపాటున ఒక రాయి వచ్చి తగిలింది అనుకోవడానికి ఏమాత్రం కూడా లేదు. అంత వేగంగా ఒక సున్నితమైనటువంటి రాయి మనిషి నుదుటి భాగంలో తగిలిందంటే దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఉండాలి. గతంలో కూడా ఆ తరహా నేరాలు చేసిన వ్యక్తులే ఉండాలి. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఎంచుకున్నారా లేదా ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చి పంపించారా అన్న కోణంలో కూడా పోలీసుల విచారణ సాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు మరింత పురోగతి లభించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు పోలీసులు అటు వైద్యుల దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు, ఏ విధమైనటువంటి ఐటమ్ తగిలింది, ఏ విధమైనటువంటి రాళ్ళు తగిలిన దానికి సంబంధించి కూడా చూస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక వి షేప్ లేదా వై షేప్ లో జరిగింది కాబట్టి ఆ నుదుటి కన్ను పైన తగిలి కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక ఆకారం లేనటువంటి రాయి తగిలినట్టు కూడా ప్రస్తుతానికి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అలాగే సీఎం తో పాటు ఉన్నటువంటి బస్సు యాత్రలు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఎవరైతే అటు కేశినేని నాని కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరి దగ్గర కూడా సమాచారం తీసుకుని ఉన్నారు. ఎవరికైనా అనుమానిత వ్యక్తులు కనిపించారన్న కోణంలో కూడా విచారణ సాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా కుట్ర ప్రకారమే, పక్కా ప్లాన్ ప్రకారమే స్కెచ్ వేసి సీఎం జగన్మోహన్ రెడ్డి అంతమొందించారని లేదా హత్య ప్రయత్నం చేయాలని అటాక్ చేయాలని ఉద్దేశంతో చేసిందిగానే ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మామూలుగా కొట్టాలనుకుంటే అటాక్ చేయాలనుకుంటే బాడీలో ఏదో ఒక ప్రాంతాన్ని టార్గెట్ తీసుకొచ్చు, కానీ నుదుటి భాగంలో కణితి భాగంలో టార్గెట్ చేసి మరి 40 అడుగుల దూరం నుంచి 40 అడుగులు లోపల దూరం నుంచే అంటే దాదాపుగా దగ్గర నుంచే ఈ అటాక్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దూరం నుంచి ఎక్కడో వేరే గుర్తు తెలియని ప్రాంతం నుంచి కూడా వచ్చినట్టుగా కూడా అనిపించట్లేదు. ప్రస్తుతం నేను నిలబడినటువంటి ప్రదేశంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఇక్కడికి వచ్చిన సందర్భంలోనే మనం ఉన్నటువంటి ప్రాంతానికి ఒక 20 అడుగుల ఎత్తులో బస్సులో ఉంటారు. మనకి కనిపిస్తున్నటువంటి స్కూల్ పరిస్థితి ప్రాంతాలు ఇవన్నీ కూడా అంటే స్కూల్లో ఎవరు ఉండరు. ఇది దుండగుడు స్కెచ్, ఇది ఆల్రెడీ ముందస్తు ప్లాన్ ప్రకారం అనడానికి మరొక ఉదాహరణ ఏంటంటే రైట్ సైడ్ ఉన్నాయని కూడా జనావాసాలు, ఇల్లు, షాపులు, కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు అన్ని కూడా ఉన్నాయి. ఇదంతా కూడా డాబా కొట్టి సెంటర్ దాటిన తర్వాత స్టేడియం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం మొత్తం కూడా ఎక్కువగా పబ్లిక్ ఉన్నారు. మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా మొత్తం ప్రజలతో నిండిపోయింది. సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు, జగన్ ను చూసేందుకు, శుభాకాంక్షలు తెలిపేందుకు అందరూ కూడా వచ్చి నిలబడినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. కానీ లెఫ్ట్ సైడ్ చూస్తే మాత్రం అక్కడ వరకు కూడా ఇల్లు ఉన్నా ఈ ప్రదేశం మాత్రం ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ స్కూల్. అట్లాగే తర్వాత కనిపిస్తున్నటువంటి మాత్రం గంగానమ్మ గుడి. ఇక్కడ ఎవరు కూడా ప్రజలు ఉండేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఎవరు కూడా ప్రజలు పైకి ఎక్కి సీఎంను చూసి సీఎం కోసం వేచి ఉండేటువంటి అవకాశం లేదు. అంతా కూడా నిర్మానుష్యంగానే ఉంది. అంటే రాత్రి కూడా ఎవరు కూడా ఈ ప్రదేశంలో లేరు. సరిగ్గా అగంతకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే స్కెచ్ వేశారో ఇదే అదురుగా చేసుకున్నారు. స్కూల్ కి సంబంధించి కూడా లోపల లైట్లు ఉన్నాయి కాబట్టి, మరొక అంశం ఏంటంటే ఈ రోడ్ లో ఎక్కడ కూడా లైట్లు లేవు కాబట్టి, అవతల వైపు లైట్లు ఉన్నాయి కాబట్టి ఈ కొంచెం చీకటిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని మనకు కనిపిస్తున్నటువంటి ఆ పింక్ కలర్ వాల్ ఏదైతే ఉందో ఆ కార్నర్ నుంచి 45 డిగ్రీల కోణంతో ఇక్కడ ఉన్నటువంటి బస్సు అయితే టార్గెట్ చేసుకుని, బస్సు పోయినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే టార్గెట్ చేసుకుని దాడి చేశారు. ఖచ్చితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన దాడి చేశారంటే దాని వెనుక ఎంతో పెద్ద వ్యక్తుల హస్తం ఉన్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు 3 సార్లు కరెంటు పోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ప్రజలందరూ కూడా బిల్డింగ్లు, డాబాలు ఎక్కుతున్నారు, అపార్ట్మెంట్లు పైకి ఎక్కుతున్నారు. ఎవరికైనా షాక్లు తగిలేటువంటి అవకాశం ఉంది. బస్సు యాత్రకు సంబంధించి
బస్ లో ఉన్న వారికి తగిలేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ సరఫరాను కొద్ది కొద్ది సేపు నిలిపేస్తున్నారు. ఎక్కడైతే వైర్లకు తగిలేటువంటి ఆస్కారం ఉందో అక్కడ సరఫరా నిలిపేస్తున్నారు. సరిగ్గా ఇదే అంశాన్ని అటు దుండగులు కూడా క్యాచ్ చేసుకున్నారు. ఖచ్చితంగా బస్సు యాత్ర ప్రారంభమైన నుంచి కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఆ సమయాన్ని గోల్డెన్ టైమ్ గా ఉపయోగించుకుని ఒక ఆపర్చునిటీగా ఉపయోగించుకుని దాడికి అయితే పాల్పడ్డారు. దాడికి పాల్పడినటువంటి ఆ సందర్భం కావచ్చు, సమయం కావచ్చు, ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, ఎవరూ లేని నిర్మాంశమైనటువంటి చీకటి ప్రాంతంలో నుంచి అత్యంత బలంగా కొట్టినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కాన్స్పిరసీ థియరీలోనే జరిగినాయి. కావాలని చేసినటువంటి హత్య యత్న ప్రయత్నం ఏది ఖచ్చితంగా అంతకు ముందు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా, లేదంటే ఈ మూడు ప్రాంతాలు ఎక్కడైనా ఆల్రెడీ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యారా, ఈ మూడో ప్రాంతంలో చేశారా అనేది మాత్రం ఇంకా తేలాల్సింది. కేసుకు సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఉన్నతాధికారుల బృందము అట్లాగే ప్రత్యేక బృందాలు కూడా కేసుకు సంబంధించినటువంటి విచారణ వేగవంతం చేశాయి. ఎవరెవరు ఈ దాడిలో ఉండేటువంటి అవకాశం ఉంది, ఎవరెవరు అనుమానితులు ఉండేటువంటి అవకాశం ఉంది, గతంలో ఈ రెండు మూడు రోజుల్లో ఈ ప్రాంతానికి ఎవరైనా వచ్చి సంచరించి వెళ్లారా, బస్సు యాత్ర షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎవరైనా ఇక్కడికి వచ్చి రిహార్సల్ చేశారు, ఇక్కడ నుంచి చూసి వెళ్లారా అనేది ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఫుట్ ప్రింట్స్ కావచ్చు తీసుకుంటున్నారు. అలాగే రాత్రి కూడా డాగ్ స్వెట్స్ కూడా వచ్చి చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి అయితే ఈ రోజు మధ్యాహ్నానికి కాస్త క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది.